ప్రిమిటెంట్ వాళ్ళారా, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు, మనం యవన బిడ్డలారా, మీరు నీతితో జీవిస్తూ ఉన్నప్పుడు, నింద అవమానం మీకు వచ్చినప్పుడు, ఆ యోసేపు కూడా ఏం చేశాడు? అయ్యా, మన యోసేపు మధ్య జైల్లో కూడా ఆదికాండంలో ఆమె మరి ఫొతిఫర్ భార్య మరి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ పై బట్ట కూడా వదిలిపెట్టేసి పరిగెత్తేశాడు, బయటికి వెళ్ళిపోయాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. ఈ యోసేపు కూడా, యోసేపు గారు కూడా మరి దేవుని దూత చెప్పినప్పుడు ధన్యుడై అలాగ మౌనంగా ఉన్నాడు. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు భక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ మీద నిందలు, అవమానాలు, ఏంటి నా పెద్ద స్పెషల్గా జీవిస్తున్నాడు కాలేజీలో, ఏంటో పెద్ద ఈయన సంగతి ఏంటో చూద్దాం, అనేక రకాల ఇవి వస్తాయి. దేవుని దూత నీకు చెప్తుంది, దేవుని ఆత్మ నిన్ను గైడ్ చేస్తుంది. నువ్వేం భయపడబాక, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా వెళ్ళు, నా కోసం జీవించు. అలాడు యోసేపుతో ఉన్న దేవుడు, యవన కుమారుడు ఇద్దరు నీతో ఉంటాడు. దేవుని కోసం జీవించినప్పుడు నువ్వేమి దిగులు పడక్కర్లా, దేవుడే తోడుగా ఉంటాడు. దేవుని దూత వచ్చి నీకు రిప్లై ఇస్తుంది, నీ ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. నువ్వు భయపడాల్సిన పని లేదు. అక్కడ నీకు ఉన్న సిచ్యువేషన్ ఆఫీస్ అవనాయి, ఇల్లు అవనాయి, కాలేజ్ అవనాయి, ఈ పరిస్థితులు ఏమైనా సరే చక్కబెట్టగల సమర్థుడు దేవుడు నీతో ఉన్నాడు. అలాగ నవమాసాలు ఈ లోకంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా మరియా చక్కగా మరి గర్భం ధరించి మరి కుమారుని కని మా పొత్తి గుడ్డలతో చుట్టి మరి రక్షకుణ్ణి ఈ లోకానికి అందించింది. రక్షకుణ్ణి ఈ లోకానికి అందించినప్పుడు మరి ఇప్పుడు రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. 2020 సంవత్సరముల క్రితమే రక్షకుడుగా సంపూర్ణ పరిశుద్ధ ఆత్మ ద్వారా మానవుడుగా సామాన్య కుటుంబములో ఆయన పుట్టడానికి ప్లేస్ కూడా లేకపోతే సత్రములో అంటే ఒక ఎంత తక్కువగా ఉండాలో అంత తక్కువగా ఆయన తగ్గించుకున్నారు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టారు, వైభవాన్ని విడిచిపెట్టారు, మరి బంగారు వీధులను విడిచిపెట్టారు, దూతలు ప్రతిగానాలు గాన ప్రతిగానాలను విడిచిపెట్టేశారు, మహిమంతా వదిలిపెట్టేసుకున్నారు నీకోసం, నా మన పాపాలను విమోచించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. అలాగే మరి సామాన్య వడ్రంగి కుటుంబంలో 33 సంవత్సరాలు అక్కడే తల్లిదండ్రులతో బ్రతికి ఆయన వచ్చిన చిత్తం తెలుసు. ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చారు, రక్తం కాచడానికే వచ్చారు, మన పాపాలను విమోచించడానికే వచ్చారు. మనం అనుకుంటాం ఆ తర్వాత సిలువ మీద ఆయన చనిపోయినప్పుడు మరి ఎలాగా పాపం మరి విమోచన కొరకు రక్తం కావాలనుకుంటున్నాం కదా. ఒక నరుడు మనకు మారుగా మరణించాలని వేదగ్రంథం సెలవిస్తుంది కదా. ఆయనే మరణించడానికే, ప్రాణం అర్పించడానికే వచ్చారు. మనం అనుకుంటాం రోమా సైనికులు ఆయన చంపేశారు, రోమా సైనికులు ఆయన అన్యాయంగా చంపేశారు. లేదు, ఆయన అంటారు నా ప్రాణమును పెట్టుటకును నా ప్రాణము తీసుకుంటకును సర్వాధికారం, ఆయనకి సర్వాధికారం ఉంది. ఆయన ప్రాణాన్ని పెట్టకైనా తీటకైనా, నీ ప్రాణాన్ని పెట్టడానికైనా తీయటానికైనా, ఇవాళ నువ్వు బ్రతికున్నావు అంటే ఆయన దయే. ఆయన దయ లేకుండా ఒక్కరోజు కూడా మనం భూమి మీద బ్రతకలేం, ఆయన దయ లేకుండా మనం జీవించలేం. ఆయన టైం అయిపోతే మనం వెళ్ళిపోవాల్సిందే. అంతేగాని మధ్యలో మరి ఆయా సమస్యలను బట్టి మరి ఆత్మహత్య చేసుకునేవారు డైరెక్ట్ హెల్. అలా టైం అవ్వకుండా చనిపోవడానికి ఎవ్వరికి అర్హత లేదు. ఎన్ని పిచ్చిపాలన చేసే వాళ్ళందరికీ తీర్పు కూడా లేదు, డైరెక్ట్గా హెల్కి వెళ్ళిపోతారు, అంటే నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కనుక అలాగ మరి మరణించడానికే, రక్తం కాచడానికే రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. అలా జన్మించడమే అదే ఈ దినాల్లో మరి యొక్క మరి క్రిస్మస్ యొక్క ఇది సందేశం తెలియజేస్తాము. ఎలాగ ఈ లోకానికి క్రీస్తు వచ్చారు అన్న సందేశం తెలియజేస్తాము. అంతగా తగ్గించుకుని మరి ఆయన ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా వచ్చి అంతేకాదు ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు నీ కోసం నా కోసం, రక్తం పరిశుద్ధ రక్తం కార్చారు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ పాపము కళంకము లేని రక్తం కావాలని కదా మనం కోరుకుంటున్నాము. అదే మన పాపాలను తీసివేస్తుందని గ్రంథం సెలవిస్తుందని చెప్తున్నాం కదా. ఆ రక్తమును కార్చి ఆయన కార్యాన్ని సఫలం చేశారు. అయితే 2020 సంవత్సరాల క్రితం పుట్టి 30 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోతే ఇప్పుడు మనకేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఎలా మనకు విడుదల వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. సామాన్య విశ్వాసంతో మనం ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన అర్పించిన ప్రాణాన్ని, ఆయన చేసినటువంటి యాగం అంతటిని మనం అంగీకరించాలి. ఎస్ లార్డ్, నా కోసం ఇదంతా చేశాం. విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ప్రభువా నేను పాపినేను,
మొదట మనం పాపీవే అని గ్రహించాలి. ఎందుకంటే మనం ఆదాము బిడ్డలమని ఆ పాపం మనలో ఉందని గ్రహించాలి. ఆ పాపం తీసేసేది యొక్క యేసు రక్తమే అని గ్రహించాలి. ఆ రక్తంతో మనం కడుక్కోవాలి విశ్వాసంతో. నా పాపములు కూడా కడుగు నాయన, నేను నమ్ముతున్నాను. ఆ పాపాలు తీసి ఎవరైనా మీరు ఆలోచించుకోండి, ఎవరైనా నీ ప్రాణం కోసం నీ పాపం కోసం రక్తం కచ్చారా? ఎవరైనా ప్రాణం పెట్టారా? మీ వేదాలన్నీ చూసుకోండి, చదువుకోండి, అన్ని గ్రంథాలు చదవండి, సత్యాన్ని గ్రహించండి. మీరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు మతం అనుకుంటారు, ఇది మతం కాదు, మార్గం వే. పరలోకానికి మనం వెళ్ళే మార్గము. చేయవలసిందంతా చేసింది ఎవరు? అసలు కార్యం చేసింది ఎవరు? మీరు గ్రహించాలని మేము ప్రేమపూర్వకంగా ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ గిఫ్ట్గా మీకు అందించాలని మేము ప్రయాసపడుతున్నాం. లాగా మరి ఆయన్ని గొప్ప కార్యం చేసి మనం విశ్వాసంతో మనం నమ్మితే చాలు. నమ్మిన ఎడల యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన చనిపోయి తిరిగి లేచారు, మళ్ళీ పరలోకమునకి వెళ్ళారు. అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మనందరం ఆయనకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ప్రతి చర్య ఎవరు ఏం పనులు చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏది లేదు. ఆయన కనుదృష్టికి మరుగైంది ఏది లేదు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కనుక మనందరి రక్షణార్థమై మన యొక్క కొరకు మన వెళ్ళి పరలోకములో మనకి అక్కడ స్థలము సిద్ధపరచడానికి ఎవరెవరైతే అంగీకరిస్తామో వాళ్ళ స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ దినాల్లో ప్రేమింటి వారిలారా, మనం చక్కగా ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించి సామాన్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చాలు. నివేద్యాలు యాగాలు ఏం చేయక్కర్లా, చెప్పులు లేకుండా 40 రోజులు తిరగక్కర్లా, ఉపవాసములు ఉండక్కర్లా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, చీకట్లో ఉండక్కర్లా, దేన్ని చేయక్కర్లా. విశ్వాసంతో దేవా నేను పాపిని అని నేను గ్రహిస్తున్నాను, నా పాపములు నీ రక్తం వల్ల మాత్రమే విడుదల అని నేను గ్రహిస్తున్నాను, నా హృదయంలోకి రండి, నా హృదయం కడగండి, నీ బిడ్డగా చేసుకోండి, నీ రాజ్యం నాకు ఇవ్వండి అని సామాన్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చాలు. ఆయన నీ హృదయంలోకి వస్తారు, గొప్ప కార్యం చేస్తారు, చాలా సంతోషాన్ని ఇస్తారు. చెప్పను నాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం, పరలోక రాజ్యం, మనశ్శాంతి, నెమ్మది, శాంతి, సమాధానం మన జీవితాన్ని ఆయన చేతిలోకి తీసుకుంటారు. చక్కగా మనల్ని నడిపిస్తారు, అంతవరకు నడిపిస్తారు. ఒకవేళ నువ్వు చనిపోయావనుకో పరలోక రాజ్యం, అప్పుడు పాపములు కడుగుబడతాయి కదా, నీ ఆత్మ ఆయన ఆత్మతో ఏకమై మరి ఆయన దగ్గర ఉంటుంది పరలోక రాజ్యం. ఇంకా అలా కాకుండా మనం అలాగే బ్రతుకుతాం అనుకోండి చనిపోతాం. 70, 80, 100 సంవత్సరాల తర్వాత చనిపోతాం. అదే రక్షకుడు కాబట్టి, రక్షణను మనం తీసుకున్నాం కాబట్టి రక్షణ రక్షణ అంటున్నాం. అంటే సేవయ్యాం, విడుదల పొందాం, పాపం నుంచి విడుదల వచ్చేసింది, అందుకే రక్షణ పొందాం. మనం సేవయ్యాం, దేవుని బిడ్డలమయ్యాం. అలా కాలేదనుకోండి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? రెండో ప్లేస్ ఏంటంటే నరకం. ఒకటి పరలోకం, రెండు నరకం. ఇక్కడ ఉండగానే, భూమి మీద ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, శరీరంలో ప్రాణం ఉండగానే నువ్వు ఇక్కడే నిర్ణయించుకోవాలి. ఆ ఛాన్స్ నీకే ఇచ్చాడు దేవుడు. అక్కడ కూడా ఏదైన వనములో వాళ్ళకే ఇచ్చాడు దేవుడు. ఇదిగో ఎన్ని తినండి కానీ తినబాకండి. ఇప్పుడు కూడా మనకి అదే మనకే ఇస్తున్నారు, ఫ్రీ విల్, మనకే ఛాన్స్. ఇదిగో నువ్వు ఇలా పాపాలు ఒప్పుకుంటావా, యేసు రక్తముల్లో కడుక్కుంటావా, యేసు ప్రభుని నమ్ముకుంటావా, నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. అలా లేదా నరకము. ఎందుకంటే మన ఆ పాపం వల్ల వచ్చే జీతము రెండవ మరణం అని ఇందాక మనం చదువుకున్నాం కదా. రెండవ మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎటర్నల్ లైఫ్ పరలోకం, ఇది అది నిత్య నరకం జీవితాంతం. ఇంకా పురుగు చావదు, అగ్ని ఆరదు, మన ఆత్మ చనిపోదు, అగ్నిలో కాలుతూనే ఉంటాం. ఆజ్ఞాతిక్రమ పాపం యొక్క పర్యవసానం అంత భయంకరమండి. ఆ దేవుని యొక్క శిక్ష అంత భయంకరం. ఎవరైతే ఈ యొక్క ఈ సాతానుడు చెప్పాడే, వీడికి వీడిని అనుసరిస్తున్న వారందరికీ నిర్ణయించిన హెల్ అది. అయితే మన వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే ఈ పరలోక రాజ్యానికి రాకుండా ఆ హెల్కి వెళ్ళడానికే ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఈ దాటట్లేదుగా, ఈ రక్షణ పొందుకోవట్లేదుగా, యేసు రక్తంలో కడుక్కోవట్లేదుగా, మార్గం చెప్తున్నారుగా, ఇది కడుక్కుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం, కడుక్కోకపోతే వాడితో పాటు హెల్కి వెళ్తాం.
కనుక మీరు నిర్ణయించుకుని ప్రేమేంటి వారులారా, ఎవరైనా సరే మీకోసం నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పాలంటే, క్రిస్మస్ ఆనందంతో క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉన్న మేము, రక్షకుడుగా రక్షకుని మా జీవితాల్లో కలిగి ఉన్న మేము, ఇదిగో అలా అపాయం ఉంది, మమ్మల్ని దేవుడు ఆ రక్షకుడు రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు ప్రియ సోదరుడా ప్రియ సోదరి, ఇదో ఇదిగో వే ఇది మార్గం ఇది అని చెప్పకుండా మేము ఉండలేం. పాస్టర్ గారు నేను కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మరి మా జీవితాన్ని మా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆయన లెక్చరర్గా నేను టీచర్గా ప్రభు మాతో ప్రతి రాత్రి మాట్లాడేవారు, మీ చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి, ఎంతోమంది నా ప్రజలు నశించిపోతున్నారు, మార్గం గురించి చెప్పండి, మీ స్వార్థం చూసుకోవద్దు, మీ ఉద్యోగాలు ఏముంది, మీ చిన్న ఉద్యోగాలు, మీ కుటుంబాన్ని నేను పోషిస్తానన్నారు. ప్రభు అంతకంటే భాగ్యం మాకేముంది నాయన, వదిలిపెట్టేసేస్తాం, చక్కగా దేవుని కొరకు మీలాంటి వారి కోసం మేము ఉన్నాం, మీరు నరకానికి వెళ్ళకూడదని పరలోక రాజ్యం పొందుకోవాలని దేవుని మార్గంలోకి రావాలని క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని నిజమైన క్రీస్తుని మీరు కలిగి ఉండాలని మీకోసం మేము మా జీవితాలు ప్రభు అడిగినప్పుడు మేము తృణపాయంగా ఎంచుకొని పెట్టుకున్నాం. ప్రేమంటే వారిలారా, ఈ దినాల్లో యోచించుకోండి, ఏ మార్గం నీకు కావాలి, ఇంకా క్రీస్తు మార్గాన్ని ఎరగకుండా ఉన్నావా, వాళ్ళు కూడా అక్కడ వెళ్ళినప్పుడు మరి చక్కగా ఆ యొక్క గొర్రెలకు కాపర్లకు జ్ఞానులకు చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు పదండి చూద్దాం పోదాం వెళ్దాం పదండి, రక్షకుడు పుట్టాడంట మనకి, సామాన్యులు గొర్రెల కాపర్లు అంటే తెలివి తక్కువ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా రక్షకుడు దేవదూత పంపించారు, మరి కనుక ఆ తెలివి తక్కువ వాళ్ళకి కూడా వెళ్దాం పదండి అని చెప్పేసి రక్షకుడిని చుట్టాకెళ్ళారు. ఎంత తెలివో నాకేం తెలియదండి అనుకోక్కర్లే, నీకు రక్షకుడే ఆయన, ఆయన ఆయన చూడటానికి వెళ్ళు, ఆయన చూడటానికి నీ గదిలోనికి వెళ్ళు, అడుగు ప్రభా ఇన్ని 2020 సంవత్సరాల క్రితమే నువ్వు నా కోసం వచ్చావంట చనిపోయావంట, నాకు కనిపించేయా నా రక్షకుడా నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ గొల్లలు వెళ్ళి చక్కగా వాళ్ళకి కలిగింది, దేవునికి సమర్పించి అక్కడికి వెళ్ళి మరి యొక్క మరియను యేసేపుని కుమారుణ్ణి చూసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత జ్ఞానవంతులు జ్ఞానులు వాళ్ళకు కూడా తెలియజేశారు, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు మనకి, ఎంత జ్ఞానం కలవారు ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానవంతులు ఏదైనా దేవుణ్ణి నమ్ముకుని ఎంత గొప్పగా దేవుని కోసం జీవిస్తున్నారు వాళ్ళకి తెలియజేశారు. అప్పుడు వాళ్ళు కూడా ఆ లెట్లలాలి ఒక నక్షత్రం స్టార్, అదిగో నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళాలి, ఎక్కడైతే నక్షత్రం ఆగుద్దో అక్కడ లోపలికి వెళ్ళి చూడండి మిస్టర్స్, కనీసం ఒక మార్గం వాళ్ళకి చెప్పారు, ఆ నక్షత్రం చక్కగా బయలుదేరి ఆ జ్ఞానమైన వారిని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే కుమారుడు పుట్టాడో అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోయి, ఇక్కడ ప్రియ కుమారుడు ప్రియ కుమార్తె మనం కూడా ఈ దినాల్లో మనమే నక్షత్రాలు మనమే స్టార్స్, నీతిమంతుడైతే ఆకాశ మండలి ఆ యొక్క నక్షత్రాల వలె ఉంటారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవు. ఏ నీతి, దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉన్నాం, దేవుని రక్తంలో కడుగుబడి ఉన్నాం, ఆయన బిడ్డలం మనం, ఆకాశ మందుల జ్యోతుల్లాగా వెలగాలి, ఎందుకంటే ఎవరైతే చీకటిలో ఉన్నారో ఇంకా ఎవరైతే అంధకార జీవితంలో ఇదే లోకం ఇక్కడే ఉంటాం ఇదే శాస్త్రం వాళ్ళకి తెలియదు, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, మంచి చెడు తెలియదు, పాపం తెలియదు, వర్ష వాయు తెలియదు, అంధత్వంలో జీవిస్తున్నారు, లోకంలో పాపంలో దేవుడు అంటే తెలియదు, రకరకాలుగా ఆ దేవుని యొక్క ఆ వాక్యూమ్ని ఆ దేవుని ప్లేస్ని ఆ దేవుని యొక్క ఆత్మ ప్లేస్ని నింపుకోవడానికి ఎన్నో చేస్తున్నారు పాపం వాళ్ళు, కష్టాలు పడుతున్నారు, అది కాదు మార్గం ఇది అని చెప్పడానికి నువ్వే ఒక జ్యోతి, నువ్వే ఒక స్టార్వి, నువ్వు నడిపించాలి, ఎంత జ్ఞానవంతులైనా సరే వాళ్ళని నడిపించినప్పుడు మనం నడిపించాలి, మన కాలేజీలో మన ఆఫీసులో మన ఇంటి పక్కన మన నైబర్స్ మరి మన మన బంధువులు మన స్నేహితులు మన రక్త సంబంధాలు ఎంతోమంది ఇంకా క్రీస్తును చూడకుండా రక్షకుణ్ణి ఎరగకుండా వారి జీవితాలు నశించిపోతున్నాయి, అటువంటి వారికి ఒక మనం వెలుగుగా ఒక స్టార్గా ఒక మార్గంగా మనం ఉండాలి, అందుకేనేమో దేవుడు నిన్ను రక్షించాడు ప్రీసదరి ప్రీసదరుడా, నేను అందుకేనేమో దేవుడు నేను ఎన్నుకున్నాడు, ఎలా ఉంటున్నావు, ఆయన కోసం జీవిస్తున్నావా, ఆయన కోసం ఒక మార్గంగా నువ్వు ఉంటున్నావా, ఆయన కోసం ఒక స్టార్లాగా నువ్వు ఉంటున్నావా, లేదా ఏదోలే దేవుని నమ్ముకున్నాను ఎట్లాగో దేవుని స్తుతిస్తూ అలా గుడికి వెళ్ళి వస్తూ ఉంటే చాలు అని అనుకుంటున్నావా, లేదు నువ్వు ప్రకాశించాలని నువ్వు స్టార్లాగా ఉండాలని
నువ్వు మార్గాన్ని అనేకులకు చూపించాలని, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, ఆ ఎక్కడ పుట్టాడో ఆయన, ఎక్కడ ఉన్నాడో ఆయన, అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ పని చేయాలి నువ్వు, వెంట తీసుకువెళ్ళాలి. ఒకటి రెండు సార్లు, ఒకటి పది సార్లు మనం దేవుని ప్రేమను గురించి వాళ్ళకి చెప్పాలి, దేవుని మార్గం వారికి చూపించాలి. వారికి తెలియదు, వారి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంధత్వంలో ఉన్నారని సెలవిస్తుంది. మనోనేత్రంలో గ్రుడ్డితనం కలిగి చేసిన యుగ సంబంధమైన దేవత అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు మనం వాళ్ళకి చాలా తేటగా దేవుని యొక్క విషయాలు ఒకటికి పది సార్లు మనం చెప్పాలి. వాళ్ళు విసుక్కున్నా చెప్పాలి. వాళ్ళు మనం ప్రేమించకపోయినా మనం వాళ్ళని ప్రేమించాలి. దేవుని దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఆ నక్షత్రం ఎక్కడ ఆగాలి? అక్కడికి వెళ్ళి ఆగింది. అక్కడే ఆగాలి మనం, అంతే. దేవుని దగ్గర మాత్రమే ఆగాలి. మధ్య మధ్యలో ఆగిపోకూడదు. ఒకటి రెండు సార్లు వాళ్ళని పిలిచేసి వదిలిపెట్టేయకూడదు. వాళ్ళ అట్లా అన్నారు ఇట్లా అన్నారని వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళే వరకు, వాళ్ళు దేవుని తెలుసుకునే వరకు, వారిని దేవుని దగ్గరికి వెళ్ళి పూజించే వరకు, ఆయన్ని రక్షకుడుగా అంగీకరించేంత వరకు మనం విడవకుండా వారిని వెంబడిస్తూనే ఉండాలి. ఆ నక్షత్రాన్ని చూసి మనం ఆ పాఠం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఆ దినాలలో మరి రక్షకుడు మనకి ఈ లోకానికి రావడానికి ఇన్ని పాత్రలు ఉపయోగపడ్డాయి. ఈ దినాల్లో కూడా రక్షకుడిని మనం ప్రజెంట్ చేయడానికి నువ్వు నేను పాత్రలు. అనేక రకాలుగా మరి ఆయనకి మరి మనం పరిచర్య చేస్తూ ఆ యొక్క రక్షకుడిని ఎరిగిన మనము, ధరించిన మనము, తెలుసుకున్న మనము అనేకులకు ఇంకా తెలుసుకొని ప్రియ సోదరులు, ప్రియ సోదరులు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కూడా ఒక మరియలాగా, ఒక యోసేపు లాగా, ఒక స్టార్ లాగా మరి మనం ఈ లోకంలో జీవిస్తూ మరి ఆయన కోసం జీవించాలి. ప్రభుని మరి ఎరిగినటువంటి నువ్వు నేను చివరిగా చూస్తే మరి ప్రభు ఏమంటున్నారంటే అది మొదటి రాకడ. ముందుగా ఆయన రక్షకుడిగా వచ్చారు, మరి చక్కగా మరి శిశువుగా వచ్చారు, మరి రక్షణ భాగ్యంగా కల్పించారు, ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చారు, పరలోకానికి వెళ్ళిపోయారు, ప్రార్థన చేస్తున్నారని చెప్పారు కదా. మళ్ళీ సింహములాగా రాబోతుంది. ప్రభువాకి ఏం సెలవిస్తా ఉందంటే మీరు అనుకొనని గడియలో, మీరు అనుకొనని గడియలో ప్రభు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు. మనం అనుకో రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపే సిద్ధపడినటువంటి బిడ్డలను, సంఘమును, సంఘము అంటే ఎవరంటే యేసు రక్తములో కొనబడినటువంటి సమూహము, పాప క్షమాపణ పొందిన సమూహము, యేసు యొక్క మరి ముద్ర వేయబడిన సమూహము, సంఘము, ఆయన వధువు, ఆయన బిడ్డలు. అది ఏ సంఘం? ఆ పెనుయేలా, బెతయేలా, ఆ ఈ సంఘం పేర్లు కాదు. యేసు రక్తములో కొనబడినటువంటి సంఘం. ఆ యొక్క సంఘాన్ని మరి తీసుకుని రెప్పపాట్లో కనుమూసి కనుదరిచే లోపు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక మీరు సిద్ధముగా ఉండి అంటున్నారు. సిద్ధముగా ఉండాలి. అన్ని విషయాలలో ఎక్కడైనా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, దేవుడు మనకిచ్చినటువంటి మరి వాటన్నిటినీ ప్రభు కోసం వాడుతున్నామా? దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఆయనకి మరి అనుకూలంగా మనం జీవిస్తున్నామా? ఆయన సాధనాలుగా మనం ఉన్నామా? ఆయన పనిముట్లుగా మనం ఉన్నామా? ఆయన నామానికి మహిమార్థంగా మనం ఉన్నామా? మరి ఆ బలలో చేయివేస్తున్నామా? ఆయన యొక్క శరీరక్తంలో పాలొందుతూ ఆయనకి ఇవ్వాల్సినవి మనం ఇస్తున్నామా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఆయన యొక్క పిలుపు కోసం సిద్ధపడుతూ ఆయన పరిచర్యలో ఉంటున్నామా? ఆయన యొక్క మరి సువార్త పనిలో ఉంటున్నామా? శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామా? కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నామా? సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నామా? మరి మన హృదయంలో, అంతరంగంలో ఏది కూడా పాపం లేకుండా, దేవునికి మనకి మధ్య ఏ దోషము, ఏ పాపము, ఏ అవిధేయత అడ్డు లేకుండా పరిశుద్ధ రక్తంలో కడుగుబడి ఎప్పుడు కూడా మరి జీవిస్తూ ఉన్నామా? ఆయన కన్ను మూసి కందేసే లోపలో మనల్ని ఎప్పుడొచ్చి తీసుకెళ్తారు? మీరు అనుకొనని గడియ అంటున్నారు. అనుకొనని గడియలో వచ్చి ఆయన తీసుకుని వెళ్తారు. కనుక మీరు నువ్వు సిద్ధముగా ఉండండి. కనుక ప్రియసోదరి, ప్రియసోదరుడా, యేసు రక్తంలో కొనబడిన నీవు, నీకు అప్పగింపబడిన పనిలో, అప్పగింపబడిన కుటుంబంలో, నీకు అప్పగింపబడిన ఆఫీస్లో, నీకు అప్పగించిన సమాజంలో, నీకు నువ్వున్న ఊరిలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న దేశంలో దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నావా? అలా అయితే దేవుడు నిన్ను మంచి నీకు బహుమానం సిద్ధపరిచి ఉంచారు. అలా కాకుండా మరి నీ ఇష్టానుసారంగా దేవుని నమ్ముకున్నానులే, ఆ పర్వాలేదులే, ఆ టికెట్ కొనేసుకున్నానులే, పరలోక రాజ్యంలో ఉంటానులే అనేటువంటి ఒక ఇదితో మరి అలాగా మరి పర్లేదులే, ఇవన్నీ మామూలే, మీరు అనుకున్నా మీరు అనుకుంటానే ఉంటారు, అన్నీ
పైన ఉన్న వాళ్ళకి ఎందుకు రావద్దు ఎన్నో మరి దేవుని యొక్క రాకడ గురించి చెప్పారు. అలా ఉండకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే మరి ఎంతో మరి నష్టాన్ని నువ్వు పొందుతావు. అలా కాకుండా దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని యొక్క పరిధిలో దేవుని యొక్క పొలములో ఆయన ఇష్టానుసారంగా జీవించి అనే రాకడలో ఎత్తబడుతుంది కాక అది రెండవ రాకడ. అది ర్యాప్చర్, అది దేవుని ఎత్తబడుట. ఆ తర్వాత ఆయన మరి ఆ ర్యాప్చర్లో మన అందరిని తీసుకుని వెళ్ళి ఆయనతో ఉంటాడు. ఆ తర్వాత చివరిగా అందరినీ పోగు చేసి అంచెత్తీరు. కనుక ప్రేమేంటే వాళ్ళ ఈ శుభదినాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో ఆ విధంగా రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షకుడిని కలిగిని ఇంకా నువ్వు నీ జీవితంలో ఆ రక్షకుడు నువ్వు కలిగి ఉన్నావా? ఆ యొక్క ఇంకా కలిగి ఉండకపోతే ఇదే శుభదినం, ఇదే మంచి అవకాశం. ఇప్పుడైనాను ఆ యొక్క రక్షకుడిని ఆ సేవియర్ని కలిగి గొప్ప రక్షణ పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి కనుక ఈ విషయాలు మీకు తెలియజేయడానికి ఈ క్రిస్మస్ దినాల్లో మేము మీ ముందుకు వచ్చాము. మరి ఇంకా ఈ యొక్క అనుభవం లేకపోతే ఇదేదో మతంలో ఇదేదో వేరే వాళ్ళు అని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీకే ఇది, నీకే వింటున్న నీకే, నీకోసమే మేము ఇంత కష్టపడి నువ్వు కూడా రక్షించబడాలని, నువ్వు కూడా సేవ్ చేయబడాలని, నువ్వు కూడా దేవునితో ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కనుక మరి ఇంత గొప్ప సేవియర్ని మన ఈ లోకానికి వచ్చిన మరి దేవుణ్ణి మరి మనం స్తుతించకుండా ఎలా ఉండగలం? అందుకే క్రిస్మాస్, క్రైస్ట్ మాస్, అందుకే క్రీస్తుని ఆరాధించుట మనకి ఒక అరుణోదయ నక్షత్రం అని గ్రహించారు, అరుణోదయ దర్శనమిచ్చారు. ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. మరి గర్భాన్ని మనం చూసాం, యోసేఫ్ గారి యొక్క నెమ్మదితనాన్ని మనం చూసాం, నీతిమత్వాన్ని మనం చూసాం. అంతేకాదు మరి ఆ నక్షత్రాలాగా మనం జీవించాలని మనం చూసుకుంటాం. ఇన్ని మరి మనకు ఒక హోప్ ఇచ్చారు, ఒక నిరీక్షణ. ఈ జీవితం జీవిస్తున్నప్పుడు మనం ఒక దినాన్ని ప్రభు వస్తారు, నన్ను తీసుకువెళ్తారు, ఆయనతో సదా ఉంచుకుంటారు, ఆయన రాజ్యంలో నేను ఉంటాను అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆనందం, ఒక సంతోషం మనకిచ్చారు. కనుక అట్టి సంతోషాన్ని, అట్టి ఆనందాన్ని నువ్వు కూడా పొందుకోవాలని నేను కోరుకుంటూ మరి నేను నిజంగా మరి ఈ శుభదినములో, ఈ క్రిస్మస్ దినములో, ఈ సంతోషకరమైన మాసములు, మరి ఈ క్రిస్మస్ శుభములు, ఈ ఆరాధన దేవుని అంతేకాదు మనం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు. మన కుటుంబాలలో, మన యొక్క సంఘాలను, మన యొక్క పరిస్థితులను, మన ఆరోగ్యాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుడు ఎంతగానో మనం కాచి కాపాడారు. ఇంతగా కాపాడిన దేవుణ్ణి పరమను విడిచి ఈ లోకానికి వచ్చిన దేవునికి మనం ఆరాధనలు చెల్లించొద్దా? స్తుతులు చెల్లించొద్దా? మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. కనుక సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లాలని మనం కోరుకుంటూ మరి ఆ సమస్త ఘనత ఆయనకే ఆరోపిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఈ చివరిగా మరి ఇంకా ఇట్టి సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, అనారోగ్య పరిస్థితులు, మరి ఏదైనా బాధలో, ఏదైనా వేదనలో నువ్వు ఉన్నట్లయితే మరి తప్పకుండా యొక్క రక్షకుడి దగ్గరికి రా. ఈ రక్షకుడు నేను రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నీ జీవితానికి ఒక హోప్ ఇస్తాడు, దిశా నిర్దేశం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, పరలోకం వరకు నడిపిస్తాడు. అట్లాంటి కృప, అట్టి దీవెన నువ్వు పొందాలని నేను కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభములు మరి మీకు తెలియజేస్తూ మరి ఈ చిన్న మాటలు మీరు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుకొరకు జీవించే పరిచర్య ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా యేసుకొరకు జీవించే పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థించండి. మరి ఈ యొక్క సేవలో మరి సంవత్సరం అంతా కూడా ముందుకు నడిపించిన దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా నూతన సంవత్సరం కొరకు ప్రార్థించండి. దైవ సేవకులు మరి ఆరోగ్యం కోసం ప్రార్థించండి. వారు మరి కంటి ఆపరేషన్లో మరి కొంత గ్యాప్ తీసుకున్నారు, ఇప్పుడు చక్కగా మరి క్యూర్ అయ్యారు, మంచి ఆరోగ్యం దేవుడు వారికి ఇచ్చారు. ఇంకా రానందినాల్లో మీతో వారు మాట్లాడతారు. మరి పరిచర్ నిమిత్తం ప్రార్థన చేయండి. యేసుకొరకు జీవించే పరిచర్ నిమిత్తం ప్రార్థన చేయండి. సువార్త సేవ, సంఘముల ఉద్యమము, దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్య, మరి సంఘం కాదు, మరి కేవలం మరి ఇక సువార్త పరిచర్య చేస్తూ సంఘాలను బలపరుస్తూ దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. 30వ సంవత్సరంలో ప్రవేశించాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. 30 సంవత్సరాలు మీరు దేవుడు మమ్మల్ని కాచి కాపాడారు, నడిపించారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను అన్నారు.
అలాగే విశ్వాసంతో మేము వెళ్తున్నప్పుడు దేవుడు మాకు ఏది తక్కువ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎంతో చక్కగా మమ్మల్ని నడిపించారు. ఇంకా నూతన సంవత్సరం కొరకు కూడా మరి దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. రెగ్యులర్గా మ్యాగజైన్ రావాలని ప్రార్థన చేయండి. క్యాలెండర్స్ రావాలి, మీ ముందుకు మీ క్యాలెండర్స్ పంపిస్తాం, మ్యాగజైన్ పంపిస్తాం. మరి ఇంకా ప్రే టవర్ కొరకు ప్రార్థన చేయండి. ఆయా ప్రాంతాల్లో చెన్నై, మరి కానుకొల్లు, మరి గుడివాడ, మరి విజయవాడలో ఉన్నటువంటి ప్రార్థనా శిఖరాల కోసం ప్రార్థన చేయండి. ప్రతి మంగళవారం మేము మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. ఎంతోమంది మరి మంగళవారం ప్రార్థన ద్వారా ప్రియులు మేలు పొందారు. మరి ఎంతోమంది చనిపోత మరణపు అంచు వరకు వెళ్ళిన వారిని దేవుడు బ్రతికించాడు. మరి ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, మరి ఎంతోమంది స్వస్థతలు పొందుకున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు, వివాహాలు, వారి జీవితాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడం, ఎన్నో సమస్యలు. కేవలం విశ్వాసంతో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇంకా రానున్న దినాల్లో మరి నూతన సంవత్సరం కొరకు, క్రిస్మస్ ఆరాధనల కొరకు, ముందున్న పరిచర్య కోసం మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. విశ్వాసంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు మాకు తెలుసు. ఇంకా ప్రార్థన ఎక్కువ చేయండి. నూతన సంవత్సరంలో మీ సమయాన్ని పెంచండి. మరి సువార్తికుల సేవకులను గుర్తు చేసుకోండి. మా సేవలో సహకారంగా ఉండండి. ఎందుకంటే మేము ఒక్కలమే ముందుకు వెళ్ళలేం కదా. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకి చేయరు, మిమ్మల్ని వాడుకుంటారు. దేవుడు వాడుకునే సాధనం మరిలాగా నువ్వు నేను. మరి కనుక నీ వంతు నువ్వు సేవలో సహకరిస్తూ సేవను ముందుకు నడిపించండి. మీరు మాకు ఇంతవరకు తోడుగా ఇంకా కూడా మరి ఇంకా సేవలో మరి ముందుకు వెళ్ళాలని అది యూత్ ఫర్ జీసస్ పరిచర్య, యవనుల మధ్య పరిచయం మీద జాన్ హెప్సీ మరి ప్రయాసపడుతున్నారు. వారి కుటుంబం కోసం ప్రార్థించండి. ట్రినిటీ బైబిల్ చర్చ్ మరి ఐజాక్ క్రిస్మాలు ప్రయాసపడుతున్నారు. వారి పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. మరి గనవరంలో వారి యొక్క సంఘమును విస్తరించినట్లు వారు మంచి ఆరోగ్యాలతో ఆత్మతో నింపబడి యవన బిడ్డలు అనేక యవన ఆత్మల రక్షణ కోసం బలంగా వాడబడినట్లు ప్రార్థన చేయండి. ఇంకా మరి అన్ని విషయాల్లో మరి దేవుడు మన యొక్క దేశం కోసం, ప్రాంతం కోసం, మరి ఇంకా ఈ సంవత్సరం ఒక నూతనమైన సంవత్సరం, నూతన వాగ్దానముతో, నూతనమైనటువంటి దీవెనలతో మనం గత సంవత్సరం అంతా మరచి మరి ఎంతో ఎన్నో బాధలు కూడా వచ్చాం గనక దేవుని చిత్తమైతే మీ యొక్క 2021 దేవుడు మన కొరకు ఆశీర్వదించి దీవించి మనకి ఇవ్వాలని, మంచిగా మనం ముందుకు వెళ్ళాలని, ఏ పరిస్థితులు ఉన్నా సరే మనం దేవుని కోసమే జీవించాలని, యేసు కొరకు మాత్రమే జీవించి ఆయన రాకడలో ఎత్తబడాలని, ఆయన రాజ్యంలో సదా ఉండాలని. ఈ లోకంలో ఒకవేళ బ్రతికితే క్రీస్తే చావైతే లాభమని, బ్రతికుంటే యేసు కొరకే జీవిస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఆయన సాధనాలుగా ఉపయోగపడుతూ మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క గొప్ప దేవుడు మనకు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మా అడ్రస్ మీకు కావాలంటే ఎస్ఐ రోడ్, గుణదల, మరి యేసు కొరకు జీవించి ప్రధాన కార్యాలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. లేదా మమ్మల్ని దర్శించాలనుకుంటే మంగళవారం రండి, మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం, సేవలో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.